सारी क्लॉथ तो हिप बेल्ट ने एला स्टिचिंग चेयिंचुकुना वीडियो लो चूपिस्तानु चूसेयंडि। इदी डोरी अंटे मनम ब्लौज की बैक साइड वेसुकुंटां कदा सेम अदे विधंगा चीर चिवरलो उन्ना क्लॉथ नी कट चेपिंची त्री पीसेस डोरी नी कुट्टिंचुकुन्नानु। आ त्री पीसेस की ఈ విధంగా 2 బీడ్స్ ని యాడ్ చేశాను। చివరలో ఈ విధంగా స్టిచింగ్ చేయించుకున్నాను। చూడండి ఇలా ఇలా 3 స్టిచింగ్ చేయించుకున్న తర్వాత ఇలా నీడిల్ తీసుకొని ఈ 3 ని జాయిన్ చేసేసాను। ఈ విధంగా జాయిన్ చేసి ఊడి రాకోకుండా ఈ విధంగా టై చేసేసాను। ఇంకా ఈ విధంగా గట్టిగా టై చేసిన తర్వాత నేను ఈ 3 పీసెస్ ని మనం జడ ఏ విధంగా అల్లుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ లో నేను జడ అల్లినట్లే ఈ 3 డోరీస్ ని ఈ విధంగా అల్లుకుంటూ వెళ్ళాను। చూడండి ఈ విధంగా వచ్చింది। ఈ విధంగా పూర్తిగా అంతా అల్లేస్తూ వచ్చాను। ఇలా అల్లిన తర్వాత ఫైనల్ గా ఇలా ఉంది లుక్। ఇలా పూర్తి అల్లేదంతా అయిపోయిన తర్వాత చివర్లో సేమ్ ఫస్ట్ లో ఎలా అయితే సూదితో టై చేశాను అదే విధంగా ఇక్కడ కూడా సూది దారం తీసుకొని టై చేసేసాను। ఈ విధంగా 2 సైడ్స్ టై చేసిన తర్వాత ఒక్కసారి మెజర్ చేసుకున్నాను ఇది కరెక్ట్ గా సరిపోతుందా లేదా అని। కానీ సరిపోయింది, కుచ్చు అనేది కిందకి ఎక్కువగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది। అందుకోసం మళ్ళీ స్టిచ్చింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా కొంచెం ఎక్కువ కుచ్చు ఉంటే బాగుంటుంది అనేసి అడిగాను। ఆ తర్వాత వాళ్ళు నాకు ఇంకొంచెం కుచ్చు ఎక్కువ ఎక్స్టెన్షన్ చేసి స్టిచ్చింగ్ చేసి ఇచ్చారు। చూడండి ఈ విధంగా 3 3 6 వచ్చాయి। లెంగ్త్ వచ్చేసేసి నాకు కరెక్ట్ గా నడుముకి సరిపడేంత లెంగ్త్ వచ్చింది। ఫైనల్ లుక్ ఇలా ఉంది। నేను ఎక్స్టెన్షన్ చేసి స్టిచ్చింగ్ చేయించుకున్నాను అన్నాను కదా, సో ఈ లెంగ్త్ తో స్టిచ్చింగ్ చేయించుకున్నాను। మళ్ళీ ఇది సేమ్ నాకి వెనకల డోరీ ఎలా పెట్టారో బ్లౌజ్ కి అదే విధంగా స్టిచ్చింగ్ చేయించుకున్నాను। సో మ్యాచ్ అయిపోయింది। ఫైనల్ లుక్ ఇలా ఉంది సారీ మీదకి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి।